ఎట్లా చూసేది ఏముంది దేశంలో ఏమవుతుంది ఎవరికి తెలియదు ఇప్పుడు దేశం మొత్తం జరుగుతుంది కదా ఒకటే కథ రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేని దద్దమ్మలు ఏం చేస్తారు వాళ్ళ వేట కుక్క లాంటి సంస్థలను ఉసిగొలుపుతారు మా మీదికి ఎప్పుడో చెప్పినాం కదా ఇవన్నిటికీ రెడీగా ఉన్నాం మోడీ బోడీ ఆయన ఈడీ రమ్మను ఏం చేసుకుంటారో చేసుకోమని మాకేం ఫరక్ కూడా ఏం చేసుకుంటారో చేసుకోమో ఈ ఫాల్తు మాటలు ఫాల్తు రాజకీయాలు పనికి మాల హౌలగాలు చేస్తారా పనులు తప్ప మేము చేయము దమ్మున్నోడు ఉంటే దమ్మున్నోడు ఉంటే ప్రజలకు ఏం చేస్తావో చేయమను ఈ ఫాల్తు మాటలు ఫాల్తు రాయికీయాలు ఎందుకే నాకు అర్థం కాదు నేను ఇస్తా మోడీ నీయమంటా ఇంకో నీమంట ఏం చిల్లర ఇది రాయికీయమా ప్రజలకు పనికి వచ్చే మాటలు మాట్లాడరా సన్నాసి అంటే ఫాల్తు మాటలు తెల్లారులు ఇస్తే మురుగుడు విచిత్ర జంతువులాగా విచిత్రమైన అరుపులు వీళ్ళు మనుషులు అవే నాయకులు అన్న ఏం డ్రగ్స్ ఏంది ఏం టెస్ట్ డ్రగ్స్ టెస్ట్ ఏంది ఇస్తా ఇచ్చినాక చెప్పు తీసి కొడతా పడతాడా నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా కరీంనగర్ చివర చెప్పదే బలి తింటాడా నాతో నన్నోడు కాగా నేను ఒకటే అడుగుతున్నాను కాగా ఆగా నేను కుల్లా అంటున్నా డ్రగ్స్ కాదు నా నా రక్తం తీస్తాడా నా చర్మం తీసుకోపోతా ఏం తీసుకోదా తీసుకుపోమను నా బొచ్చు కాడ బొచ్చు కూడా ఇస్తాను నేను నేను బయటికి చిత్తశుద్ధితో వచ్చినాక కరీంనగర్ చివర కమాన్ కాడ చెప్పుదే బలి తింటా నా చెప్పు కాదు నా చెప్పు కాదు మళ్ళీ అంటే అవమాన పరిషిండు ఇంకేదైనా తొక్కలో రాగాలు తీస్తారు ఆయన చెప్తా నేను కొట్టుకుంటాడా కరీంనగర్ కమాన్ గడ కొట్టుకోవాలి దీనికి సిద్ధమైతే చెప్పు ఇక్కడనే ఉంటా రమ్మను ఇక్కడనే ఉంటా రమ్మను ఏ డాక్టర్ని తీసుకొస్తాడో ఏ గుండుగొట్టడానికి తీసుకొస్తాడో తీసుకురమ్మను నా బొచ్చి నా రక్తం ఇస్తా నా గోర్లు ఇస్తాను బొంద ఏం కావాలంటే తన కిడ్నీ ఇవ్వండి కిడ్నీ కూడా ఇస్తాను అని పిండకుడు ఏం రాజకీయమయ్యే ఇది వానికి ఏమైనా తెలివి ఉందా అసలు మనిషి ఆ పశువా ఏం చేసినవరా బాయ్ కరీంనగర్ కంటే చెప్పే ముఖం లేదు పులు గావు కేకలు పెడబొబ్బలు హౌల మాటలు చెప్పు ఒక్కడ చెప్పమని ఏం చేసినావు కరీంనగర్ గుట్ట కాడ తీగలగుట్ట పల్లికాడ కనీసం ఆరోబి తెచ్చే ముఖం ఉన్నదా ఆయనకు గది కూడా కాదు ఇంద్రాబాయ్ అంటే హిందూ టెంపుల్ పైసలు తెచ్చినావా తెచ్చినవా అంజనకు నాలుగు పైసలు తెచ్చినవా ఏమలాడకు తెచ్చినావా దేనికి తెచ్చింది చెప్పు ఇదేంది వెలుగా అర్థమైంది దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగినట్టుంది కేటీఆర్ గారి సవాల్ సంజయ్ గారు ఏ రోజైతే సవాల్ విస్తండ్రో ఒక సంవత్సరం కింద దాదాపు రెండు సంవత్సరాలుగా వస్తుంది అనుకుంటా మరి ఆనాడే ఎందుకు స్వీకరించలేదు కేటీఆర్ గారు అని అడుగుతున్నా ఆనాడే మీరు ఆ సవాలు స్వీకరించుంటే ఆనాడే మీరు పాపం ఈరోజు ఎంత ఫ్రస్ట్రేషన్లో మీరు ఊగిపోయి మాట్లాడుతున్నారో మీ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే మరి ఆనాడే ఈ మాటలు మాట్లాడి ఉంటే చాలా బాగుండేది చిత్తశుద్ధి నిజంగా మీకు ఉండుంటే ఆనాడే ఆ సవాల్ని స్వీకరించి ఉండేటటువంటి వాళ్ళు మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి రెండేళ్ల దాదాపు రెండేళ్ల కిందట ఇచ్చినటువంటి సవాల్కి ఈరోజు జవాబు చెప్పడం అంటే మీరు అమెరికా పోయి బయట దేశాలు తిరిగి డి అడిక్షన్ ట్రీట్మెంట్లు తీసుకొని నేను ఇగో బ్రహ్మాండంగా ఉన్నా అని చెప్పి ముందుకొస్తే ఇది ఇప్పుడు ఈరోజు మాట్లాడడం చూస్తుంటే ఇక దొ దొంగల పడ్డ ఆరు నెలలకు కుక్కల మురగినే అనుకుంటామని ఇంకేమన్నా చెప్పండి నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మరి ఆ రోజు ఎందుకు స్వీకరించాలి అని ప్రశ్నిస్తున్నాం మొట్టమొదటి మాట ఇక మీ భాష మీ పద్ధతి మీ మాట తీరు విదేశాల్లో ఉండొచ్చిన చెప్పుకుంటారు పెద్ద చాలా విదేశాల్లో ఉండి చాలా ఎంతో క్లాస్గా మేము ఉన్నామని చెప్పుకుంటుంటారు పాపం మరి ఇష్టం వచ్చినటువంటి భాషలో మాట్లాడిండు మీరు ఆ భాష చూస్తే నిజంగా మాకే అసలు సిగ్గు అనిపిస్తుంది తెలంగాణ ఒక ముఖ్యమంత్రి కొడుకు ఈ భాషతో మాట్లాడుతున్నానంటే మా నోటితో వాటిని తిరిగి ఉచ్చరించ కూడా మంచిగా అనిపిస్తలేదు ఏం భాషనండి ఒక ఒక పార్లమెంటు సభ్యుడిని పట్టుకొని ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని పట్టుకొని ఇది ఏం భాషనండి మీరు మాట్లాడే మాటలు మళ్ళీ ఎవరైనా మాట్లాడితే ఏం భాష అది మేము ఏమన్నా అంటేనంట అది ఇది అసలు ఏందండి ఆ భాష అంటే అది కాకపోతే మీరు ఏమైనా అంటారు ఎవరైనా ఏమైనా అనకపోతే ఏమైనా అన్నారో భయం లేకుండా మీరు ఏమైనా చేస్తారు ఏం చేయడానికైనా సిద్ధం వెనక పోరు ఏం అనడానికి సిద్ధమే ఏం చేయడానికి సిద్ధమే పద్ధతి మార్చుకోండి మీ జన్ మీ యొక్క చిత్తశుద్ధి ఆనాడు సవాలు స్వీకరించలేనప్పుడే తెలిసిపోయింది మీ చిత్తశుద్ధి ఎంతో ఇప్పుడు మీరు ఎంత శుద్ధ పూసల మాట మాట్లాడినా మొత్తం తెలుసు హైదరాబాదు తెలుసు ఇదంతా డ్రగ్స్ విషయంలో ఎవరి సంబంధాలు ఉన్నాయి ఎవరికి లేవు ఏం జరిగింది ఏమైందనే విషయం మొత్తం హైదరాబాద్కి తెలుసు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది నేను ఎవరు చూస్తారని అనుకుంటే ఎట్లా స్థాయిని మర్చి మాట్లాడితే ఎట్లా అండి డ్రగ్స్ జనరల్గా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు తీసుకున్న కొంత టైంకు దానికి సమయం ఉంటుండొచ్చు నాకు తెలిసి ఇన్ని గంటల లోపల పరీక్ష చేస్తే డ్రగ్స్ తీసుకుందా లేదా తెలిసిపోతుంది ఇప్పుడు మనం రోడ్ల మీద పాపం పోతుంటే అందరికీ డ్రంక్ అండ్ డ్రైవ్లో వాసన చూస్తారు పాపం పైపులు పెట్టి అది తాగినప్పుడు చూస్తే తెలుస్తుంది మరుసటి రోజు చూస్తే తెలుస్తుంది అది అట్లా డ్రగ్స్ కూడా కొంత సమయం ఉంటుంది పరీక్ష చేసినారంటే ఎన్ని గంటల లోపల ఆ టెస్టులు చేస్తే వాళ్ళు డ్రగ్స్ తీసుకుందా లేదా అనే విషయం తెలుస్తుంది దానికి కొన్ని కొన్ని డ్రగ్స్కు కొంత కొంత సమయం ఉంటుంది అట్లాంటిది మీరు అన్నీ అయిపోయి సంవత్సరమంతం ఎప్పుడోసారి డ్రగ్స్ కేసులో మీకు తిప్పలు తప్పవని ఎందుకంటే దాని వెనక ఉన్నది మీరేనే ప్రచారం జరిగింది పెద్ద ఎత్తున మీరే ఉందనే పెద్ద ఎత్తున అని మీడియా ప్రచారం చేసినాయి పెద్ద ఎత్తున ఆనాడు వార్తా సంస్థలు ప్రచారం చేసినాయి ఏనాడో ఒకనాడు దీని దీని బాధ దీని సమస్య ఇరుక్కుంటా నాకు పడుతుంది ప్రాధాన్య ఎంక్వైరీలో అని చెప్పి ముందే దానికి డి అడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకొని ఎలాంటివి లేకుండా మీ కడుపులు అన్ని క్లీన్లు చేయించుకొని ఎక్కడ కూడా దాని వాసన లేకుండా అన్ని శుభ్రం చేసుకొని ఈరోజు నేను టెస్ట్ చేయి అని చెప్పి నా ఇంటికలతో టెస్టు చేస్తారా నా రక్తంతో టెస్ట్ చేస్తారా నా కాలే నా లీబర్ కావాలన్నా ఇది కావాలన్నా అది కావాలని మాట్లాడుతుంటే కేటీఆర్ బాలేదు మీ పద్ధతి మీ మాట తీరు భాష తీరు మీరు ఏమి యువతరానికి ఏం భాష నేర్పిస్తున్నారు ఏం మాటలు నేర్పిస్తున్నారు ఇది రాజకీయ నాయకులు అంటే ఇట్లా మాటలను నేర్పిస్తున్నారా మిమ్మల్ని కూడా ఇట్లే అనండని చెప్పి నేర్పిస్తున్నారా ఏం నేర్పిస్తున్నారు అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఈ డ్రగ్స్ కేసుతో మీకు ఎలాంటి సంబంధమే లేకుంటే మీకు దాంతో ఎలాంటి ఇదే లేకుంటే మీరు అసలు మీకు ఆ ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు కదా మిస్టర్ క్లీన్గా బయటకు వస్తారు మీకు ఎందుకు అంత టెన్షను టెన్షన్ పడాల్సినటువంటి అవసరమే లేదు మీకు టెన్షన్లు ఎందుకు పడాలా అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు అంత తిట్లు ఎందుకు ఆ మాటలు ఎందుకు అట్లా మాట్లాడుతుంటేనే మీకు ఏదో సంబంధం ఉంది అని అనుమానం వస్తుంది మీకు ఎందుకంత కోపం వస్తుంది ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అనుమానం వస్తుంది ఏది లేని వాళ్ళకి ఏం ఫ్రస్ట్రేషన్ అవసరం లేదు చేసుకోండి అయ్యా బాబు చేసుకోండి అని చెప్పాలా నిజాం నిజాలు తెలుస్తాయి కదా ఎంక్వైరీలో ఏ నిజానిజాలు ఏవో బయటకు వస్తాయి ఇదంతా మీరు అవసరమే ఉంది సంబంధం లేనప్పుడు భయపడే అవసరమే లేదు కవిత మీద అరవింద్ సవాల్ ఇస్తున్నప్పుడు మీరు చప్పుడు చేయలే వరిధాన్యం పైన కిషన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మీరు సపోర్ట్ చేయలే మరి ఈరోజు కేవలం మీరు ఎక్కడ దాంట్లో ఇరుక్కుంటారో డ్రగ్స్ దందాలో డ్రగ్స్ దీంట్లో అని చెప్పే భయంతోనే మీరు ఈ సవాల్ను రెండేళ్ల తర్వాత మాట్లాడుతున్నారు ఆనాడు స్వీకరించకుండా ఇప్పుడు స్వీకరిస్తుంది ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు అంటే మీకు చిత్తశుద్ధి లేదు ఇష్టం వచ్చి అడ్డమైన అడ్డమైనటువంటి భాష మాట్లాడుతున్నారు చెప్పుతో కొట్టాలి కరీంనగర్ చౌరస్తాల చెప్పుతో కొడతారు ఇప్పుడు మేము ఒకటి అడుగుతున్నా సీఎం కొడుకుగా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి కాబోతున్నా అని చెప్పుకునేటటువంటి మీరు ఇటువంటి పిచ్చి మాటలు పచ్చి మాటలు పేరాపన వేడితే ప్రజలు మిమ్మల్ని దేనితోనో కొట్టాలనో ప్రజలే కొట్టి చూపిస్తారు భాష కంట్రోల్ చేసుకోండి